హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి శరవేగంగా పాలనలో తన మార్క్ చూపిస్తూ దూసుకుపోతున్నారు. ప్రతి విషయంలోనే తనదైన మార్క్ చూపిస్తూ ముందుకు సాగిపోతూ రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు కూడా పెట్టిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 3 రోజుల్లోనే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు జగన్. తాజాగా రంజాన్ పండుగ నేపథ్యంలో ముస్లిం సోదరులకు శుభవార్త అందించారు కొత్త సీఎం. రంజాన్ పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. మసీదులు, దర్గాల్లో మరమ్మతులు, రంగులు వేయడం కోసం ప్రభుత్వం తరపున 5 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ నిధులతో జిల్లాలో ఇఫ్తార్ విందుకు కూడా ఏర్పాటు చేసుకోవచ్చిన ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈరోజు ఏపీ ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు. ఏపీకి వస్తున్న ఆదాయం, ఖర్చులు, పెండింగ్ బిల్లులు సహా పలు అంశాలపై జగన్ ఈ సందర్భంగా అధికారులతో కూడా మాట్లాడారు. ఇక ఏపీలో ప్రభుత్వం ఆధ్వర్యంలో జూన్3న గుంటూరులో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇవ్వనున్నారు సీఎం జగన్. ఈ కార్యక్రమంలోనూ ఆయన కూడా పాల్గొంటారు. మరి కాసేపట్లో రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ ఇస్తున్న ఇఫ్తార్ విందుకు జగన్ హాజరుకానున్నారు. తాడేపల్లిలో తన నివాసం నుంచి ఆయన హైదరాబాద్కు కూడా వెళ్లారు. అయితే ఈసారి జగన్ హైదరాబాద్ పర్యటనకు ఒక ప్రత్యేకత అయితే ఉంది. ఏపీ సీఎం హోదాలో జగన్ తొలిసారిగా హైదరాబాద్ చేరుకోనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్తో పాటుగా ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా హాజరుకోబోతున్నట్లు సమాచారం. సో మరింత ఇన్ఫర్మేషన్ కోసం, లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.